షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. గ్రేటర్ హైదరాబాద్ ను ఇంకా వర్షం ముంపు వదలలేదు. ఇవాళ రేపు భాగ్యనగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ కొనసాగిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ ను ఇంకా వర్షం ముప్పు వదలలేదు. ఇవాళ రేపు భాగ్యనగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ కొనసాగిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. దాని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, అప్డేట్స్ ఏంటి? మరో రెండు రోజులు హైదరాబాదీలకు వర్షం ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలో 21 జిల్లాలకు కూడా వర్షం ముప్పు ఉంది. హైదరాబాద్ లో యెల్లో అలర్ట్ అయితే ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? ఎస్ పవన్, మరో రెండు రోజుల పాటు హైదరాబాదీలకు మాత్రము వరద ముప్పు పొంచి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే భాగ్యనగరానికైతే యెల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏదైతే వాయువ్య అదేవిధంగా పశ్చిమ బంగాళాఖాతంలో ఒక ఏదైతే అల్పపీడనం ఏర్పడింది, సో ఈ అల్పపీడనం ప్రభావంతో ఏదైతే రాగల 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం కూడా ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఒకటి కాదు రెండు కాదు ఆరు రోజుల నుంచి భాగ్యనగరాన్ని అయితే ముసురు వదలట్లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను అత్తాపూర్ దగ్గర ఉన్నటువంటి మూసీ దగ్గర ఉన్నాను. ఇటు మూసీ దగ్గర కూడా చూడొచ్చు, మూసీకి కూడా వరద విపరీతంగా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మూసీ కాలువ దగ్గర ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇటు మూసీ కానివ్వండి, ఈసా కాలువల దగ్గర కూడా విపరీతంగా వరద అయితే పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే జట్ట జలాశయాలకు పెద్ద ఎత్తున వరద తాకిడి కొనసాగుతుండడంతో ఏదైతే ఇటు మూసీ నది ఉగ్రరూపం దాల్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక రానున్న రెండు రోజుల పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని 21 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచనను ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే గత ఆరు రోజుల నుంచి చూసుకున్నా కూడా ముసురు వదలనటువంటి పరిస్థితి. గత మూడు రోజుల నుంచి చూస్తే భారీ వర్షాలతో ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా అన్ని జిల్లాలు అతలాకుతలమవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో చూసుకుంటే అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఏదైతే రేపు బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడింది కాబట్టి ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు అంటే 25-26 తేదీల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ ఎఫెక్ట్ మాత్రం ఎక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా ఏదైతే ములుగు, దాంతోపాటు హనుమకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, దాంతోపాటు నల్గొండ, ఆదిలాబాదు, మంచిర్యాల, సో ఇలా దాదాపు ఒక 21 జిల్లాలకు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ అందులో ఒక ఆరు జిల్లాలకు మాత్రము రెడ్ అలర్ట్ కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు మనం ఒక్కసారి చూడొచ్చు, హైదరాబాద్ నగరంలో దట్టమైనటువంటి మేఘాలు కమ్మేశాయి. సో ఇప్పటికే సిటీలో అనేక ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇక రానున్న 4-5 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనం
మనము స్క్రీన్ లో చూడొచ్చు నగరంలో అయితే దట్టమైనటువంటి మేఘాలు కమ్మేసినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్ చూపిస్తున్నాడు నగరవ్యాప్తంగా కూడా ఏదైతే ఈ అల్పపీడనం ఎఫెక్ట్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే సిటీలో ఇటు మాదాపూర్ కానివ్వండి హైటెక్ సిటీ గచ్చిబౌలి నానక్రమ్ కూడా కాజాగూడ ఫిలిం నగర్ కానివ్వండి షేక్పేట గోల్కొండ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో ఇక రానున్న కొద్ది గంటల్లో ఇక గంటకు దాదాపు 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ కానివ్వండి జిహెచ్ఎంసీ మై జిహెచ్ఎంసీ యాప్కి కూడా ఏదైతే చెట్లు విరిగిపడడం కానివ్వండి విద్యుత్ సరఫరా అంతరాయం కానివ్వండి దాంతోపాటు ప్రధానంగా మ్యాన్ హోల్స్ నాలాలు పొంగిపొర్లుతున్నటువంటి కంప్లైంట్స్ అయితే వెల్లువెత్తుతున్నాయి రోజుకు వచ్చేసి దాదాపు 650 నుంచి 1000 వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో డిఆర్ఎఫ్ టీమ్ సంఖ్య కూడా పెంచవలసినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకైతే కనిపిస్తుంది ప్రస్తుతం అయితే హైదరాబాద్ నగరానికి అయితే ఎల్లో ఎలర్ట్ కొనసాగుతుంది రానున్న 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఏదైతే ముఖ్యంగా పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం రాగల 24 గంటల్లో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో మాత్రము ఇటు వరుణుడు అయితే వదలట్లేదని చెప్పవచ్చు సో ఈ ఎఫెక్ట్తో ఇటు సిటీలో ఇప్పటికే మనం చూస్తున్నాము ఎక్కడికక్కడ అనేక ప్రాంతాలు కూడా ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి ఇటు కుత్బుల్లాపూర్ కానివ్వండి గాజులరావరము దుండిగలు ఇలా సిటీలో ఉన్నటువంటి కొన్ని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలమయంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఇక రానున్న 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు పవన్ రైట్.